చాలామంది రైతులు ఎరువులను చేతులతో వేస్తుంటారు దీనివల్ల పోషకాలు మొక్కకు చేరక నేలలో సారం తగ్గి కాలుష్యం పెరుగుతుంది డ్రిప్ విధానంలో ఎరువులను అందించడం వల్ల డెబ్బై శాతం పోషకాలను మొక్కలు పీల్చుకునే శక్తివంతంగా పెరగడమే కాకుండా భూమిలో పోషకాలు పీల్చుకునే శక్తి పెరిగి నాణ్యమైన దిగుబడి లభిస్తుంది అంతేకాదు లేబర్ ఖర్చు తగ్గించుకుని కలుపు సమస్యను నివారించవచ్చు అంటున్నారు శ్రీకృష్ణ డ్రిప్ ఫర్టిగేషన్ ద్వారా కలిగే ప్రయోజనాలు ఏమిటి అని ఆయన మాటలోనే విందాం సాధారణంగా రైతు సోదరులు రసాయనిక ఎరువులని చేతులతోటి సార్ల మధ్యలో మొక్కల దగ్గర వేస్తూ ఉంటారు దీనివల్ల ఏమవుతుందంటే చాలా వరకు ఎరువులలో రసాయనిక ఎరువులలో చాలా భాగము నీటిలో కరగకపోగా ఆ పోషకాలు మొక్కకు చేరకపోగా భూమి సారము పాడవుతూ కాలుష్యం పెరుగుతూ ఉంది దీన్ని నివారించడానికి సేద్యం ఉన్న ప్రతి రైతు కూడా ఈ విధంగా చిన్న స్ట్రక్చర్ దీన్ని వెంచురీ అంటారు ఇట్లా షేప్ లాగా ఉంటుంది దీనికి ఒక వాల్వ్ తోటి కనెక్షన్ ఉంటుంది మనం డ్రిప్ ఆన్ చేయగానే వాటరు పైప్ ద్వారా ఈ వాల్వ్ ఓపెన్ చేస్తే ఈ పైప్ ద్వారా ఈ పైప్ ద్వారా కింద మన డ్రమ్లోకి నీరు చేరుతుంది ప్లెయిన్ వాటర్ ఇది ఖాళీ వాటరే వస్తుంది దీన్ని చేరిన తర్వాత మనకి సాలిబుల్ ఫర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో మనకి మూడు పంతొమ్మిదిలు కానీ పన్నెండు అరవై ఒకటి సున్నా కానీ పదమూడు సున్నా నలభై ఐదు కానీ వీటిని రెండు కిలోలు తీసుకొని ఈ నీళ్ళలో డ్రమ్ము నీళ్ళలో వంద లీటర్ల నీళ్ళలో కరగబెట్టుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళుని రివర్స్ సైడ్లో తిప్పితే ఈ కరిగిపోయిన ఎరువు నీళ్ళు పోషకాలు ఉన్న నీళ్లు డ్రిప్ సిస్టంలోకి వెళ్ళి ప్రతి మొక్కకి ఒకే పరిమాణంలో ఒకే సమయంలో చేరేదానికి అవకాశం ఉంది ఈ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం చేత్తో వేసినప్పుడు ఇరవై ఐదు కేజీలు ముప్పై కేజీలు యాభై కేజీలు ఒకేసారి భూమికి వేయటం వలన మొక్కకి వేర్లకి భారం ఎక్కువ అవుతుంది మొక్కలు పీల్చుకునేది పది శాతం కన్నా తక్కువగా ఉంది పోషకాలు అది కాకుండా మనం ఈ విధంగా సాల్యుబుల్ ఫర్టిలైజర్స్ నీళ్ళలో కరగబెట్టిన తర్వాత మొక్కకి తేమ ద్వారా పోషకం కూడా అందటం వలన సుమారుగా డెబ్బై నుంచి ఎనభై ఐదు శాతం పోషకాలని పీల్చుకునే శక్తి పెరగడమే కాకుండా తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు మనం ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉన్నాము ఈ పద్ధతిలో ఫర్టిగేషన్ పద్ధతి అంటారు ఈ దీనివల్ల మొక్క వేరు భూమి మూడు కూడా భారం ఫీల్ కాకుండా పోషకాల లభ్యత పోషకాలు పీల్చుకునే శక్తి పెరుగుతుంది దీనివల్ల నాణ్యమైన అధిక దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంది దీని ద్వారా ఇంకొక ఉపయోగం ఏంటంటే లేబర్ ఖర్చును కూడా తగ్గించవచ్చు అంటే మనం వేయటానికి కానీ నీళ్లు కట్టడానికి కానీ ఎక్కువ లేబర్ వృధా అవుతుంది వాటిని కూడా అరికట్టవచ్చు దాంతోపాటుగా కలుపు సమస్య చాలా వరకు తగ్గుకుంటూ వస్తుంది ప్రతి సంవత్సరం ఈ విధంగా చేసుకుంటూ నీళ్ళ ద్వారా డ్రిప్ ద్వారా ఫర్టిలైజర్స్ ఇవ్వడానికి ఫర్టిగేషన్ అంటారు ఈ పద్ధతులు చేయటం వలన కలుపు సమస్య కూడా తగ్గుతుంది ఎందుకంటే కలుపు విత్తనాలు భూమిలో పడినప్పుడు పారగట్టే నీళ్ళ ద్వారా ఎక్కువ విస్తరించి పోషకాల లభ్యత వాటికి ఎక్కువ ఉండటం వలన ఎక్కువ పెరగటం వలన వాటికి ఖర్చు కూడా ఎక్కువగా అవుతుంది కలుపు తీయటానికి ఈ ఫర్టిగేషన్ పద్ధతిలో కలుపు యాజమాన్యము పోషకాల యాజమాన్యం నీటి యాజమాన్యం సమృద్ధిగా జరుగుతుంది లేబర్ ఖర్చును తగ్గించుకోవచ్చు ఈ విధంగా అన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ప్రైతి సోదరులు ఈ వెంచురీ సిస్టమ్ ద్వారా డ్రిప్ ద్వారా ఫర్టిలైజర్స్ ఇచ్చే పద్ధతిని ఫర్టిగేషన్ని అవలంబించాలని విజ్ఞప్తి చేస్తున్నాం రకాలు ఎంచుకునే రైతు సోదరులకి అనేక అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా దీంట్లో సెంటు వెరైటీస్ ఉన్నాయి చిన్న పూలు పూసేటివి స్ప్రే టైప్ ఉన్నాయి కట్ ఫ్లవర్స్ ఉన్నాయి ఫ్లవర్ డెకరేషన్స్కి ఉన్నాయి లేకపోతే లూజ్ ఫ్లవర్స్కి ఉన్నాయి ఈ రకాల ఎంపిక అనేది రైతుకు వాళ్ళ మార్కెటింగ్ విధానాన్ని బట్టి ఎంచుకోవాలి ముఖ్యంగా నగరంలో ఔత్సాహికులు యువ యువత చాలామంది వస్తున్నారు పూల సాగుకి సో వాళ్ళు ఏంటంటే కట్ ఫ్లవర్స్ కానీ ఫ్లవర్ వాజులు కానీ డెకరేషన్ మెటీరియల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు లూజ్ ఫ్లవర్స్ అనేది మార్కెట్లో పొద్దునే తెంపేసి అమ్మేసుకుంటారు కట్ ఫ్లవర్స్ తెంచుకోవాలనుకున్న రైతులు ఇట్లా స్టెమ్ కటింగ్స్ ద్వారా తీసుకొని దీన్ని మనకి డెకరేషన్స్లో వాడతారు దీంతోపాటుగా మనకి ఫ్లవర్ ఫోమ్స్ అనేది స్పాంజ్ మెటీరియల్ ఉంటుంది అది నీటిలో తడిపి దాని మీద మనము డిఫరెంట్ స్ట్రక్చర్స్ లాగా డెకరేషన్ చేసుకుంటే ఫ్లవర్ వాజులు కూడా తయారు చేసుకోవచ్చు సెంట్ వెరైటీస్ని కూడా మనము మార్కెట్లో ఉపయోగించుకునేదానికి అవకాశం ఉంది